ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాక్యము, మీరు విలువపెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి. కొరంతీయులకు రాసిన మొదటి పత్రిక 7:23. ప్రియులారా, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రము పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడై ఉండి పిలువబడిన వాడు క్రీస్తు దాసుడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతివానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులయ్యున్నంత కాలము భయముతో గడుపుడి పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునగు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరెరుగుదురుగదా. దేవుని వాక్యము ఈ విధముగా సెలవిస్తుంది, మరణం యొక్క బలము గలవాణిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను అని. ప్రియులారా, మనలను పాపపు దాసత్వము నుండి విడిపించుటకే మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు గనుక ఆయన మాటలను శ్రద్ధగా విని దాని అందు దృష్టి ఉంచి పాపపు దాస్యత్వము నుండి విడుదల పొందుకుందాము. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చు రక్షణను బట్టి నీకు వందనాలు. నీయందు భయభక్తులు కలిగి నీలో జీవించు వారముగా మమ్ములను చేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.